అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యేసుక్రీస్తు గారు, ఈసా అలైహిస్సలాం గారి యొక్క తల్లి అయినటువంటి పరిశుద్ధ కన్య మరియమ్మ గారి గురించి ప్రత్యేకంగా 19వ సూరా అనే ఒక అధ్యాయం ఇవ్వటం జరిగింది. ఖురాన్లో 114 అధ్యాయాలు ఉంటే దాంట్లో 19వ అధ్యాయానికి మరియమ్మ గారి యొక్క పేరు పెట్టడం జరిగింది, సూరా మరియమ్ అని. మరియు ఈ యొక్క సూరాలో అసలు మరియమ్మ గారి గురించినటువంటి తెలిసిన తెలియని ఎన్నో రహస్య విషయాల గురించి ఈ యొక్క సూరాలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియజేశారు, చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా. మొహమ్మద్ సల్లల్లాహు గారు రాకముందు 600 సంవత్సరాల ముందు పరిశుద్ధ కన్యా మరియమ్మ గారి ద్వారా యేసుక్రీస్తు గారు, ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు అని, మళ్ళీ ఈసా అలైహిస్సలాం గారు 2వ రాకడలో వస్తారు అని, వచ్చే ముందు ఏమేమి సంఘటనలు జరుగుతాయి, మరియు మొహమ్మద్ సల్లల్లాహు గారు మరి ఉన్న ద్వారా మరి మరియమ్మ గారి గురించి ఏ విషయాలు ఇక్కడ ఖురాన్లో తెలియజేశారు, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ మరి ఖురాన్ మరియు హదీసులు చదివే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.